ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. బలమైన శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది. జీవితాలను మార్చే గొప్ప గొప్ప సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అనేక మంది సమస్యలతో వచ్చి విడుదల పొందుకుని వెళ్తున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు. చీకటి దురాత్మలతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మీరును రండి, అక్టోబర్ 1వ తేదీ 9 గంటలకు మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ. ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ సందేశం నిజంగా నీ కనువిప్పు కలుగుద్ది. నువ్వు జాగ్రత్త పడాలని దేవుని సేవకుడిగా ఈరోజు నా పరిశుద్ధాత్మతో నింపబడి నీతో మాట్లాడుతున్నాను. దేవుడు అంటున్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను యాకోబును ప్రేమించాను, యేషావును ద్వేషించాను. అసలు దేవుడు ఇలా అంటున్నాడు ఏంటి? దేవుడు మనుషులందరినీ ప్రేమించేవాడు కదా. దేవుడు మనుషులందరి కొరకు సమానమైన ప్రేమ చూపినటువంటి దేవుడు కదా. ఆయన ఒకరిని ఒకలా ఒకరిని మరొకలా చూడగలరా? చూడలేడనేది మనకు తెలుసు. ఒక ఇంటిలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరిని తల్లిదండ్రులు ఎలా నువ్వు ప్రేమిస్తావంటే ఇద్దరిని సమానంగా ప్రేమిస్తా అంటాం. ఎవరినైనా హెచ్చు తగ్గులు ఉండవా అంటే ఉండవు. ఎందుకంటే నేను తండ్రిని కాబట్టి, లేక నేను తల్లిని కాబట్టి, వారు నిన్ను కన్నాను కాబట్టి సమానంగా ప్రేమిస్తామంటాం. మనుషులుగా నువ్వు నేనే వ్యత్యాసం లేకుండా సమానంగా ప్రేమిస్తున్నప్పుడు దేవునికి ఎందుకు ఉంటుంది వ్యత్యాసం? ఉండదు. దేవుడు ఎందుకు చూపుతాడు తేడా? చూపడు. దేవుడు ఎందుకు చూపిస్తాడు భేదాన్ని? చూపించడు. కానీ ఇక్కడ చూపించాడు, నేను యాకోబును ఇష్టపడ్డాను, ఏషావును ఇష్టపడలేదు, ద్వేషించడమే కాదట, అతనుకున్న వాటన్నిటిని కూడా అరణ్యం ముందు నక్కల పాలు చేశాడట. కృపగలిగిన దేవుడు, వ్యత్యాసము లేని దేవుడు, మనుషులందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఈ మాట రాశాడు కదా, ఎందుకు యాకోబును ప్రేమించాడు, ఎందుకు ఏషావును ద్వేషించాడు? ఈరోజు నువ్వు కూడా ఏషావు స్థానంలో ఒకవేళ ఉంటే నీ జీవితంలో సరిచేసుకున్నావు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడిలో మార్పు లేని దేవుడు, దేవుడిలో వ్యత్యాసము లేని దేవుడు. దేవుడు ఎప్పుడూ కూడా అందరినీ ప్రేమిస్తున్న గొప్ప దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ సందేశం నిజంగా నీ కనువిప్పు కలుగుద్ది. నువ్వు జాగ్రత్త పడాలని దేవుని సేవకుడిగా ఈరోజు నా పరిశుద్ధాత్మతో నింపబడి నీతో మాట్లాడుతున్నాను. మలాకి గ్రంథకర్త ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్న మాట ఇది. ఇది భక్తుల హృదయములో నుంచి పుట్టిన మాట కాదు. దేవుడే భక్తుని హృదయములో నుంచి, దేవుడే తన ప్రజలతో మాట్లాడుతున్న మాట. యెహోవా వాక్కు ఇలా వచ్చును అని పాత నిబంధనలో ప్రారంభమవుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెహోవా వాక్కు ఇలాగ మాట్లాడుతున్నది అని. మలాకీ గ్రంథంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్నాడు. ఐగుప్తు దేశము నుంచి విడిపించబడి, ఐగుప్తు దేశము నుండి దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి స్వాస్థ్యములోనికి ప్రవేశించిన దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. ఎప్పుడో జరిగినటువంటి ఆది కాలములో జరిగినటువంటి ఒక సంఘటనను ఇశ్రాయేలీయులతో దేవుడు మరల జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటా మాట? మలాకీ గ్రంథం 2వ వచనము నుండి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా
సెలవిచ్చినది ఏమనగా, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివి అన్నాడు. ఏ విషయమందు మా యెడల నీవు ప్రేమ చూపితివి అని అడుగుదురు. ఏషావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదిగో దేవుడు అంటున్న మాట, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి, ఆయనకున్న పర్వతములను పాడు చేసి, అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. నా వైపు మీరు చూడాలి, ఇది దేవుడే మాట్లాడుతున్న మాట. ఒక వ్యక్తి హృదయంలో నుంచి వచ్చింది కాదు, ఒక మనుషుని హృదయంలో నుంచి వచ్చిన మాట కాదు. మీరు బాగా వినాలి. దేవుడు అంటున్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏషావును ద్వేషించాను. చెప్పండి, మీరు ఏమంటున్నాడు? యాకోబుని ఏం చేశాడట? ప్రేమించాడట. ఏషావును ఏం చేశాడట? ద్వేషించాడట. అసలు దేవుడు ఇలా అంటున్నాడు ఏంటి? దేవుడు మనుషులందరినీ ప్రేమించేవాడు కదా, దేవుడు మనుషులందరి కొరకు సమానమైన ప్రేమ చూపినటువంటి దేవుడు కదా. ఆయన ఒకరిని మరొకలా చూడగలరా? చూడలేడనేది మనకు తెలుసు. ఒక ఇంటిలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరిని తల్లిదండ్రులు ఎలా నువ్వు ప్రేమిస్తావంటే, ఇద్దరిని సమానంగా ప్రేమిస్తా అంటాం. నిజమా? ఎవరినైనా హెచ్చు తగ్గులు ఉండవా అంటే ఉండవు. ఎందుకంటే నేను తండ్రిని కాబట్టి, లేక నేను తల్లిని కాబట్టి, వారు నిన్ను కన్నాను కాబట్టి సమానంగా ప్రేమిస్తామంటాం. మనుషులుగా నువ్వు నేనే వ్యత్యాసం లేకుండా సమానంగా ప్రేమిస్తున్నప్పుడు దేవునికి ఎందుకు ఉంటుంది వ్యత్యాసం? ఉండదు. దేవుడు ఎందుకు చూపుతాడు తేడా? చూపడు. దేవుడు ఎందుకు చూపిస్తాడు భేదాన్ని? చూపించాడు. కానీ ఇక్కడ చూపించాడు, నేను యాకోబునే ప్రేమించాను, బురా షెహెల్కియా, నేను యాకోబుని ఇష్టపడ్డాను, ఏషావును ఇష్టపడలేదు, ద్వేషించాను. ద్వేషించడమే కాదట, అతను కొన్న వాటన్నిటిని కూడా అరణ్యం ముందు నక్కలు పాలు చేశాడట. ఆయన కొన్న వాటన్నిటిని నాశనం చేశాడట. ఆయన కలిగి ఉన్న సమస్తమును పాడు చేశాడట. అంటే దేవుడు ద్వేషిస్తే అంత కఠినంగా ఉంటుంది అన్నమాట. దేవుని ద్వేషానికి గురైతే, దేవుని ద్వేషానికి, దేవుని యొక్క కోపానికి గురైతే, దేవుని యొక్క ఉగ్రతకు గురైతే, దేవుని యొక్క కోపానికి కనుక మనం గురైతే, ఆయన ఏం చేస్తానన్నాడంటే, ద్వేషించడమే కాదు, ద్వేషించి అతనుకున్న వాటన్నిటిని అరణ్యం ముందున నక్కల పాలించేశాను, పాడు చేసేస్తాను, నాశనం చేశాను. కానీ యాకోబుని ఏం చేశాడట? ప్రేమించాడు. చాలామంది జీవితాల్లో ఈ మాటలు చదువుతాం కానీ లోతుగా వెళ్ళం. చాలా సందర్భాలు వాటి గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం, కానీ వాటిని గురించి మనం పరిశుద్ధమైన సన్నిధిలో గడపం, అడగం, తెలుసుకో. నేను రాత్రి కాలమంతా దేవునితో, నువ్వు ప్రేమ కలిగిన వాడివి కదా, నువ్వు కృప కలిగిన దేవుడివి, వ్యత్యాసము లేని దేవుడివి, మనుషులందరినీ సమానంగా ప్రేమించే దేవుడివి కదా. ఈ మాట ఎందుకు ఇక్కడ రాశాడు మలాకీ? మలాకీతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మాట? ఒకరిని మరొకలా ప్రేమించే దేవుడివి కాదు నువ్వు, కానీ ఎందుకు అలా చేసావు? యాకోబు జీవితంలో అలా, ఏషావు జీవితంలో ఎలా? అంటే మా జీవితాల్లో కూడా అలాగనే జరిగిస్తున్నావా ప్రభువా? మా సంఘములో, మా ప్రజల్లో, మా కుటుంబాల్లో కూడా ఇలాగనే జరుగుతున్నాయా అని అడిగినప్పుడు అవును చెప్పాడు దేవుడు. కొంతమందిని నేను ప్రేమిస్తున్నాను, కొంతమందిని నేను ద్వేషిస్తున్నాను. అవునా? ద్వేషానికి గురైతే,
దేవుని యొక్క ద్వేషించబడినప్పుడు, దేవుని సన్నిధిలో ద్వేషించబడినప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన ఉగ్రతకు గురైనప్పుడట ఆయన అంటున్నాడు, వారికి కలిగి ఉన్న వాటన్నిటిని నేను పాడు చేశాను, వారికి కలిగి ఉన్న వాటన్నిటిని నాశనం చేశాను. ఎందుకు యాకోబును ప్రేమించాడు? ఎందుకు ఏషావును ద్వేషించాడు? ఈరోజు నువ్వు కూడా ఏషావు స్థానంలో ఒకవేళ ఉంటే నీ జీవితంలో సరిచేసుకోవాలి. ఏషావులాని బ్రతుకుంటే, ఏషావులా నీ జీవితం కనబడుతూ ఉంటే, ఏషావులాంటి పొరపాట్లు నీ జీవితం కనుక కనబడుతూ ఉంటే, ఈ స్థలంలో నువ్వేం చేయాలి తెలుసు? సమాకరించి నన్ను క్షమించు ప్రభు అని అడిగి ఈ స్థలంలో నుంచి నువ్వు లేచి బయటికి వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున అసలు ఎవరు ఏషావు, ఎవరు యాకోబు, వీళ్ళిద్దరు ఎవరంటే ఇసాకుకు పుట్టినటువంటి కుమారులు. పెద్దవాడేమో ఏషావు, చిన్నవాడేమో యాకోబు. పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రకారం ఎవరైనా ఇంటిలో పెద్దవాళ్ళకి ఏముంటుందంటే జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇంటిలో ఏదైనా కూడా ఎక్కువ వాట వాళ్ళకే వస్తుంది, జ్యేష్ఠులకే వస్తుంది, చిన్నవాళ్ళకి రాదు. జ్యేష్ఠులకే దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ ఆ ఇంట్లో గనక యాజకుడు చేయాల్సి వస్తే యాజకత్వం కూడా దేవుని యొక్క సేవకుడిగా కూడా జ్యేష్ఠుడికే ఇస్తారు. అంత గొప్ప స్థలము, అంత గొప్ప ఆశీర్వాదం ఉన్నటువంటి స్థలము జ్యేష్ఠత్వం. హల్లెలూయానండి. ఈ జ్యేష్ఠుడిగా పుట్టినటువంటి ఏషావు ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి వచ్చాడట. ఆకలితో వచ్చాడట, చాలా వేదనతో వచ్చాడు. ఇక చచ్చిపోతాడేమో అన్నం తినకపోతే అన్నంత భయంతో శక్తి లేక బలహీనుడైపోయి వచ్చాడు. వచ్చేటప్పటికీ తన సహోదరుడైన యాకోబు వంట తయారు చేస్తున్నాడు. చెప్పండి, ఏం తయారు చేస్తున్నాడు? వంట. ఆయన వంట తయారు చేస్తున్నాడు. ఓ చక్కగా ఎర్రగా చనబడుతుందట. ఏం కూర చెప్పగలరా మీరు? చిక్కుడుగాయ కూర. హల్లెలూయానండి. చిక్కుడుగాయ కూర వండుతున్నాడట. వండుతుండగా ఈ ఏషావు ఇంటికి వచ్చాడు. బాగా ఆకలి మీద వచ్చాడు. ఆ వండుతున్న కూర కనబడుతుంది ఏషావుకి. తమ్ముడి దగ్గరకు వచ్చి, ఒరేయ్, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆకలిస్తుంది, కనుక దయచేసి నాకు ఆ భోజనం పెట్టన్నాడు. అనగానే ఏషావు అడగగానే యాకోబు అంటున్నాడు, నేను వండుకుంటున్నాను, ఇది నీకు కాదు, ఇది నా కోసం వండుకుంటున్నాను. ఒరే, నేను చచ్చిపెట్టేట్టున్నాను రా, నువ్వో నేను కాదురా, ముందు నాకు కొంచెం బెటరా అన్నాడు. యాకోబు ఏమడిగాడు తెలుసా? అన్నయ్య, నీకు ఖచ్చితంగా పెడతాను, ఓ పని చేయి. ఏమిటి? నీ జ్యేష్ఠత్వపు హక్కు ఉంది చూడు. అంటే ఇంటిలో పెద్దవాడిగా పుడితే వచ్చే ఈ ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి చూడు, అది నాకు కావాలి, అది నాకు ఇవ్వు, నేను దాన్ని కోరుతున్నా, అది నాకు ఇష్టమైంది, అది నాకు నువ్వు ఇస్తే ఈ కోర నీకు ఇస్తానన్న. ఆదికాండము 25:29 చూడండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. నాకు కొంచెం బెటరా బాబు అంటున్నాడా? అందుచేత అతని పేరు యోదో ఏదేమో అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా, నేడు నాకు ఇవ్వమని అడగగా ఏషావు, నేను చావబోచున్నాను కదా, కనుక జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను, జ్యేష్ఠత్వం నాకెందుకురా బాబు, చూసావా, ఇది నాకెందుకు, దీంతో నాకు పని లేదు, ఇది నువ్వే ఉంచుకో, ఇది నువ్వు ఉంచుకొని ఆ భోజనాన్ని నాకు ఇచ్చేయంటున్నాడు. చూసావా, జ్యేష్ఠత్వం అనేది ఎవరిదంటే, ఎవరిచ్చిందంటే అది దేవుని దగ్గర నుండి వస్తుంది. జ్యేష్ఠత్వం అంటే దేవుని సన్నిధుల నుంచి వచ్చేది. అది ఎవరిస్తే ఆ వ్యక్తికి వస్తుంది అంటే దేవుడిస్తే వస్తుంది. అంటే దేవుడిని ఇచ్చే దానిని, దేవుడు మనిషికి ఇచ్చే దానిని,
దేవుని దగ్గర నుంచి వచ్చే దాన్ని ఏషావు ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు. అది నాకు అవసరం లేదంటున్నాడు, అది నాకు వద్దు అంటున్నాడు, అది నాకు వద్దు అంటున్నాడు. చూసావా? అంటే దేవుని నుంచి వచ్చే దాన్ని ఏషావు గుర్తించటం, దేవుని నుంచి వచ్చే దీవెనను, దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని, దేవుని నుంచి వచ్చే మాటను, దేవుని నుంచి ఇచ్చే కృపను ఏషావు ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు, వద్దంటున్నాడు. దాన్ని లెక్క చేయటలా, అది నాకు అవసరం లేదంటున్నాడు, అవసరం లేదంటున్నాడు. అందుకోసమే ఏషావునట దేవుడు ఏం చేసినాడనట, తృణీకరించాడు, వద్దు నాకు ఇతను, ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడంటే దేవుడిచ్చేదాన్ని ద్వేషించినటువంటి ఏషావు దేవుని సన్నిధిలో దేవుని చేత ద్వేషించబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిని ఏషావు ఏం చేశాడంటే నాకు వద్దంటున్నాడు. దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని అతను నాకు వద్దంటున్నాడు. దేవునిస్తున్న దీవెనను అతను నాకు అవసరం లేదంటున్నాడు. దేవుని సన్నిధి నుంచి వచ్చేదాన్ని టోటల్గా చెప్పాలంటే దేవుని అతడు నాకు అవసరం లేదనుకున్నాడు. నా ప్రాణం పోయేలా ఉంది, నేను చనిపోయేలా ఉన్నా, కనుక నాకెందుకు అది, నాకు ఆకలేస్తుంది భోజనం పెట్టంటున్నాడు తప్ప దేవుని సన్నిధిని కానీ, దేవుని యొక్క మాటను కానీ, దేవుని యొక్క దీవెని కానీ, దేవుని యొక్క సన్నిధిలోను చూస్తున్న ఆశీర్వాదాన్ని కానీ ఏషావు గుర్తించలేకపోయాడు. చాలామంది జీవితంలో దేవుని సన్నిధిని కూడా ఇలాగ తృణీకరిస్తున్నారు, దేవుని మాటని ఇలాగ తృణీకరిస్తున్నారు, దేవుని యొక్క వాక్కుని ఇలాగ తృణీకరిస్తున్నారు, దేవుని మందిరాన్ని కూడా ఇలాగ తృణీకరిస్తున్నారు. చాలామంది మీ జీవితంలో కూడా దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, దేనికి నువ్వు విలువనిస్తున్నావు, దేనికి నువ్వు నీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావు? యాషావు దేవుడిచ్చే దానికి స్థానం ఇవ్వలేకపోయాడు, విలువ ఇవ్వలేకపోయాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కుకు విలువ ఇవ్వలేకపోయాడు యాషావు. అది నాకు అవసరం లేదన్నాడు. దాని విలువ ఆ వ్యక్తికి తెలియలేదు. దానిలో ఉన్న దీవెన ఎంత గొప్పదో, దానిలో ఉన్న ఆశీర్వాదం ఎంత శ్రేష్టమైందో యాషావు గుర్తించలేకపోయాడు. మీలో కూడా చాలామంది దేవుని సన్నిధిని గుర్తించలేరు, మీలో చాలామంది దేవుని మందిరాన్ని గుర్తించలేరు, మీలో చాలామంది దేవుని మాటను గుర్తించలేరు, మీలో చాలామంది దేవుని యొక్క కృపను గుర్తించలేరు. ఆదివారం ఆరాధన జరుగుతుండగా, సండే ఆరాధన జరిగే సమయంలో ప్రయాణంలో ఉండే మీరు చాలామంది ఉంటారు. సండే ఆరాధన జరిగే సమయంలో సంఘంలో ఉన్న విశ్వాసులు కొంతమంది ప్రయాణాల్లో ఉంటారు, కొంతమంది బంధువుల గృహాల్లో ఉంటారు, కొంతమంది స్నేహితులు ఫంక్షన్స్లో ఉంటారు, కొంతమంది రకరకాలైన సొంత కార్యాల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. దేవుడికి ఎవరు కావాలో తెలుసా? ఈరోజు ఆదివారం ఎక్కడికి వెళ్తున్నావు అబ్బా అని కనుక ఎవరైనా అడిగితే, నాకు ఫంక్షన్ ఉందో కాబట్టి నేను చర్చికి రాలేకపోతున్నాను అనేవాడు దేవుడికి అవసరంలే. నాకు చర్చి ఉంది కనుక నేను ఫంక్షన్కి రాలేకపోతున్నానని చెప్పేవాడు కావాలా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కానీ మీలో చాలామంది ఫంక్షన్ ఉన్నా, బంధువులు ఇండ్లలో ఏదైనా కార్యాలు ఉన్నా పిలవగానే ఏం చేస్తారంటే పిలవటమే ఆలస్యం, వెళ్ళిపోతారు. పిలవగానే దేవుని మాటను, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళతో దేవుడు చెబుతున్నాడు, మీరంటే నాకు ద్వేషం, మీరంటే నాకు ఇష్టం లేదు. నువ్వు 100 రోజుల్లో 99 సార్లు రావచ్చు, ఏ ఒక్కసారి దేవుని సన్నిధిని నువ్వు వదిలేసిన దాని అర్థం ఏంటంటే నీకు దేవుడు అవసరం లేదని అర్థం. దేవుని మందిరం అవసరం లేదు నీకు అర్థం. దేవుని మందిరము అవసరం లేదు నీకు, నువ్వు దేవుడికి కూడా అవసరం లేదు. ఎవడకు కావాలి నువ్వు? దేవుడు మాట్లాడుతున్నాడు,
యాకోబును ప్రేమించా నేను, ఏషావుని ద్వేషిస్తున్నాను. ద్వేషించడమే కాదట, ఏషావుకున్న వాటన్నిటిని కూడా అరణ్యములో ఉన్న నక్కల పాలు చేస్తా అంటున్నాడు. ప్రియ దైవ జనగమా, ఈ మాట చెప్పడానికి నాకు బాధగా ఉంది. ఈ మాట మీకు ప్రకటించడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మతో ఈ మాట చెప్పాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చే దాన్ని తృణీకరించేవాడు, దేవుని సన్నిధిని తృణీకరించేవాడు, దేవుని మాటకు విలువనవాడు, దేవుని సన్నిధికి విలువనవాడు దేవుని చేత ఏమవుతాడు తెలుసా? ద్వేషించబడతాడు. దేవుడు చెబుతున్నాడు, యాషావును ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడు అంటనట, ఆ జ్యేష్ఠత్వ హక్కు అనేది దేవుడిచ్చింది, ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము దేవుడిచ్చింది. యేషావు అంటున్నాడు, నాకు అది అవసరము లేదు, నాకు అదొద్దు, నా ప్రాణం పోయేలా ఉంది, నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకో, నువ్వే ఉంచుకో, నువ్వే ఉంచుకొని ఆ భోజనం నాకు పెట్టంటున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? దాని విలువ తెలుసు యాకోబుకి, దానిలో ఉన్న ప్రత్యేకత తెలుసు యాకోబుకి. జ్యేష్ఠుడిగా పుడితే ఎంత గొప్ప దీవెన ఉంటుందో యాకోబు తెలుసుకున్నాడు. జ్యేష్ఠుడిగా పుడితే ఎంత ఆశీర్వాదం వస్తుందో దేవుని సన్నిధుల నుంచి యాకోబు గమనించాడు. ఎప్పుడు గమనించాడు తెలుసా? ఎప్పుడు గమనించాడు? బయటకు వచ్చాక కాదు, గర్భములో ఉండగానే. అందుకోసమే యాకోబే ముందు రావాలని, ఏషావును వెనక్కలాగాలని తన మడిమ పట్టుకొని వెనక్కలాగాడట గర్భములోనే. కారణం ఏంటంటే, ఏషావు కంటే ముందు నేను వెళ్ళాలి, ఆ జ్యేష్ఠత్వపు హక్కు నేను పొందుకోవాలని. అందుకోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని జ్యేష్ఠత్వపు హక్కుని ఎవరు కోరుకుంటాడో వాడిని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫంక్షన్కి కార్డు ఇచ్చారు. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఫంక్షను ఎప్పుడుంది? ఆదివారం ఉంది. కార్డు చూడగానే నువ్వు అనాలా, సండే పెట్టారా బ్రదర్, ఇవాళ మన కుదరదుగా అనాలా? చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఉద్యోగస్తులు, చాలామంది ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే, వారి గృహాల్లో ఏదైనా శుభకార్యాలు పెట్టుకోవాలంటే ఆదివారం పెట్టుకుంటారు. ఎందుకు ఆదివారం పెట్టుకుంటారంటే, అందరూ తోటి ఉద్యోగస్తులు అందరూ సెలవులో ఉంటారు కాబట్టి ఆ రోజు పెట్టుకుంటారు. ఈ ఉద్యోగస్తులందరికీ ఫోన్ చేస్తారు, వాళ్ళందరూ చెబుతారు సండే పెట్టుకో మేము కూడా వస్తామంటారు. సండే పెట్టుకుంటారు, సండే చర్చులు ఉంటాయి, కానీ వెళ్లకుండా ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తారు? వీళ్ళ గృహానికి వెళ్తారు. అంటే దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు విలువడములే. అది జ్యేష్ఠత్వపు హక్కు. అది ఏషావంటున్నాడు, నాకెందుకు రా బాబు, ఇది నేను చచ్చిపోయేలా ఉన్నా. యాకోబు చూడండి, దాని మీద గురి పెట్టాడు. ఎప్పుడు దీన్ని కొట్టేయాలా, ఎప్పుడు దీన్ని దొంగిలించాలా, ఎప్పుడు దీన్ని పొందుకోవాలా, ఎప్పుడు దీన్ని నేను స్వాధీనపరచుకోవాలా, దేవుని యొక్క ఆశీర్వాదానని యాకోబు దాని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. మనం అందరం అనుకుంటాం యాకోబు మోసగాడని. మోసగాడైతే దేవుడు ఎందుకు ప్రేమించేవాడు? యాకోబు మోసగాడని మనం అందరం చెప్పుకుంటాం, మోసగాడి దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చేవాడు? యాకోబు మోసగాడని రాయబడింది, కానీ వాస్తవంగా యాకోబు మోసగాడు కాదు. యాకోబు దేవుణ్ణి ప్రేమించే గొప్ప ప్రార్థన పరుడు. యాకోబు దేవుణ్ణి కోరుకున్నటువంటి వ్యక్తి. యాకోబు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, ఆ చేస్తున్న హక్కును పొందుకో తపన కలిగినటువంటి మనుష్యుడు. అందుకని దేవుడు అంటాడు, యాకోబు నేను ప్రేమించా, ఏషావును నేను ద్వేషించాను. ఎంత సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా దేవుడు? మీరు అనుకుంటారు చాలామంది దేవుని మందిరానికి రాకపోతే, ఒక్క వారం రాకపోతే ఏమవుతుందండి? ఫంక్షన్ కదా. అందుకని రాలే. ఈ సంగతిని దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడు తెలుసా? ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, ఈ ఏషావును గురించి కొత్త నిబంధనలో పౌలు హెబ్రీ సంఘానికి మాట్లాడేటప్పుడు 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు.
పన్నెండవ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను. అసలు వ్యభిచారం చేశాడండి ఆయన? వ్యభిచార పనులు అక్కడ చేశాడు? చేయలే. కానీ దేవుని మందిరాన్ని మానేసేవాడు దేవుడు ఎంత కోపగించుకోడని చూడు. వాడిని ఒక వ్యభిచారితో పోలుస్తున్నాడు. దేవుని శ్రేష్ఠత్వమును, దేవుని జ్యేష్ఠత్వాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని మాటను, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి తిరిగే వాళ్ళని దేవుడు అంటున్నాడు, మీరు వ్యభిచారులు. మీరేమంటారండి? పాస్టర్ గారు, ఒక్క వారానికే మీరంత సీరియస్ అయితే ఎట్లా? నేను సీరియస్ అవడం కాదు, ఆయన సీరియస్ అయ్యి అక్కడ మాట్లాడుతున్న మాట. ఎంత సీరియస్ అయితే అంత మాట మాట్లాడాలి. అప్పుడప్పుడు మన కోపం వచ్చినప్పుడు బాగా అరుస్తాం. అప్పుడు మీరేమంటారండి? ఇంత చిన్నదాన్ని కూడా అంత పెద్ద మాట అనాలా అంటారు. అని నీకు అది చిన్నదే, కానీ దాని గురించి ఎందుకు అంత స్టేట్మెంట్ ఇచ్చాడంటే అది చాలా విలువైంది. జ్యేష్ఠత్వం అనేది చాలా విలువైంది. నీ ఉద్యోగం కంటే విలువైంది. నువ్వు మానేస్తున్నావు చూడు దేవుని మందిరం, దానికి విలువకుండా. చాలామంది దేవుని మందిరానికి విలువెవరు? వాళ్ళు దేనికి విలువిస్తారంటే, దేవునికి విలువిస్తారంటే లోకానికి విలువిస్తారు, బంధువులకు విలువిస్తారు, స్నేహితులకు విలువిస్తారు. వాళ్ళని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, వారిని నేను ద్వేషిస్తాను. ద్వేషిస్తే ద్వేషించాడు, ద్వేషించడంతో ఆగితే బాగు. ద్వేషించట వారికి కలిగి ఉన్నవన్నిటి నేను నక్కల పాలు చేస్తాను. అప్పుడప్పుడు మీరు అంటారు, అసలు ఏం పట్టుకున్న కలిసి రావట్లేదు డాడీ, అన్నీ డాక్టర్లకే డబ్బులు అంత పోతుంది డాడీ, రావాల్సింది కూడా నాకు రావడంలే, ఎందుకో అర్థం కావట్లే. ఎందుకు నీకు నష్టం కలుగుతుందండి? ఎందుకు నీ జీవితంలో నష్టాన్ని నువ్వు చూస్తున్నావు అంటే, ఎందుకు నువ్వు నష్టాన్ని అనుభవిస్తున్నావు అంటే, దేవుని చేత నువ్వు ద్వేషించబడుతున్నావు. దేవుడు నిన్ను ద్వేషిస్తున్నాడు. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటకు విలువివ్వట్లా. ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి. అది నీకు 100,000 రూపాయల జీతం కావచ్చు, 200,000 జీతం కావచ్చు. నువ్వు వెళితే ఆ రోజు నాకు జీతంలో ఒక 10,000 యాడ్ అవుతాయి, 2,000 యాడ్ అవుతాయి, 3,000 యాడ్ అవుతాయి అని అనుకున్నా కూడా దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? విడిచిపెట్టగలగాలి, వదిలేయాలి. ఎవరు వదిలేస్తారో, ఎవరు విడిచిపెడతారో, ఎవరు కాదనుకుంటారో, ఎవరు దాన్ని తృణీకరిస్తారో, ఎవరు దేవుని కంటే నాకేది గొప్పది కాదని భావిస్తారో, వాళ్ళను దేవుడు ప్రేమిస్తాడు. యాకోబు అదే చేశాడు. భోజనం కావాలా? తీసుకో. భోజనం ఇంకా కూర వండమంటే వండుతా, ఇంకా బిర్యానీ చేయమన్నా చేస్తా, ఇంకా రకరకాల వంటలు చేయమన్నా చేస్తా అన్నా, అదొకటి ఇచ్చేవే నాకు. ఏం కావాలరా? నీ జ్యేష్ఠత్వం. అదేందుకురా? అదెందుకు ఈ మహానుభావుడికి తెలియదు. అదెందో దానిలో ఉన్న శక్తి ఏంటో బలం ఏంటో తెలియదు. తెలియకుండానే జీవిస్తున్నాడు. తీసేసుకో. ఆ భోజనం పెట్టాను, భోజనం పెట్టాను. ఏషావు ఏం చేశాడు తెలుసా? తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడట. చెప్పండి, ఏం చేశాడు? దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండా లోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వెవరు నమ్మేస్తున్నావో తెలుసా? దేవుని సన్నిధిని నువ్వు అమ్మేస్తున్నావు, దేవుని కృపను నువ్వు అమ్మేస్తున్నావు, దేవుని మహిమను నువ్వు అమ్మేస్తున్నావు, దేవుని దీవెనను నువ్వు అమ్మేస్తున్నావు. నీకేది కావాలి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాతాను గారు చెబుతున్నాడు, లోక మహిమలన్నిటిని చూపించాడట. లోక మహిమలన్నిటిని చూపించాడట. చూపించి నువ్వు నాకు సాగిలు పడితే నేను ఇదంతా నీకు ఇస్తాను అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చేది ఏంటది?
నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు సాతానుడు ఇచ్చిన ఆఫర్ని ఏం చేస్తున్నాడు? ధృవీకరిస్తున్నా. లోకంలో నువ్వు ఉన్నప్పుడు రకరకాల ఆఫర్లు నీకు వస్తూ ఉంటాయి, రకరకాలైన ఇన్విటేషన్స్. చర్చ ఉండగా, ఆదివారపు ఆరాధన జరుగుతూ ఉండగా, లేకపోతే నీ సంఘంలో దేవుని పని జరుగుతూ ఉండగా నీకెన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి. నేను చెప్పాలా, ఈరోజు నాకు కుదరదండి. మీలో చాలామంది దేవునిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవుని వాక్కుని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవుడిస్తున్న కృపను అమ్మివేసుకునేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు, యేషావు యొక్క కలిగి ఉన్న దాన్ని నేను పాడు చేస్తున్నాను. ఎందుకు మీకు ఉన్న వాటిని పాడైపోతున్నాయో తెలుసా? నష్టాలు కలుగుతున్నాయో తెలుసా? దెబ్బల మీద దెబ్బ ఎందుకు తగ్గుతుందో తెలుసా? దేవుని సన్నిధి నేను కాదనుకుని వెళ్ళిపోయావు. కొంతమంది డ్యూటీలో ఆదివారం ఆరాధనకు రారు, డ్యూటీలు సెలవు ఇవ్వరు. సెలవు ఇవ్వరు కాబట్టి మీరేం చేస్తారంటే సెలవు ఇవ్వట్లేదని వెళ్ళిపోతారు. ఇప్పుడు సెలవు ఇవ్వన సంగతి దేవుడికి తెలుసు. నువ్వేం చేయాలా? నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వేం చేయాలా? నీకు దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుని మందిరం మీద, దేవుని సన్నిధి మీద, ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆశ ఉంటే నువ్వేం చేస్తావంటే, ప్రభువా ఆడెవడో నాకు సెలవీని అంటున్నాడు, వాడు మనసు నువ్వు మార్చనాలి. నువ్వు అడిగితే ఏం చేస్తాడు? దేవుడు వాని మనస్సును మార్చేస్తాడు. వాడే వస్తాడు, వాడే వచ్చి నీకేమయ్యా, నువ్వు ఆదివారం చర్చికి వెళ్తావుగా, నువ్వు ఆదివారం డ్యూటీ చేశానా, చర్చికి వెళ్ళే డ్యూటీ మారుస్తాలే అనాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేమో ఆదివారం కూడా ఎందుకు పోతావంటే, ఆదివారం పోతే ఎక్కువ డబ్బులు వస్తాయో నీ ఆశ. పోతావు, తెస్తావు, ఒక నెల రెండు నెలల తర్వాత దాస్తావు, వాటి బాగా చూసి మురిచిపోతావు. మూడు నెలల తర్వాత టైఫాయిడ్ జ్వరం వచ్చింది చెప్పండి, మూడు నెలల తర్వాత ఏమొచ్చింది? టైఫాయిడ్, మలేరియానో, డెంగ్యూ, పల్స్ పడిపోతున్నాయి, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి, డాక్టర్లు అటు ఇటు తిరుగుతుంటారు, నువ్వు అంటావు అప్పుడు, ఏమంటే ఎంత ఖర్చు అయినా సరే నన్ను బతికించండి అంటావు. అప్పుడు డాక్టర్ అంటాడు, నీ బలహీనత తెలుసుకొని మరి పల్స్ ఎక్కి అది ఎక్కించాలి, ఇది ఎక్కించాలా, ఇంత అవుద్దు, అంత అవుద్దు, అంత అవుద్దు, ఇంత అవుతాను కానీ నువ్వు భయపడిపోయి అప్పుడు దాచిన చూసావు ఎప్పుడు చర్చ అక్కొట్టి వెళ్ళి వచ్చిన డబ్బులు, ఆ డబ్బులన్నీ తీసుకొస్తావు, తీసుకొచ్చి డాక్టర్ గారి చేతులు పెడతావు. వాడు అనుకుంటాడు, దొరికేవరా బిడ్డ, దొరికేవరా అనుకుంటాడు. అసలు ఇవన్నీ ఎందుకు? నువ్వు మోకరించి ప్రభువా నీ సన్నిధికి నేను ఆబ్సెంట్ అవ్వడం ఇష్టం లేదు, వాడేమో డ్యూటీ చేస్తున్నాడు, వాడి మనసును మార్చు. నువ్వు ప్రార్థన చేస్తే జరగంది ఏది లేదు. రాజశాసనాలను ప్రార్థన ద్వారా మార్పించిన ఘనత దేవుని భక్తులకు ఉంది. గట్టిగా చెప్పలు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆదివారం డ్యూటీ ఎప్పుడు వేస్తారా నువ్వు తిరుగుతున్నావు. ఎందుకని? అక్కడికి వెళ్తే 1,000 2,000 వస్తాయని. నువ్వు 1,000 2,000 సంపాదిస్తున్నావు బిడ్డ, నీ ఇంట్లో 10 లక్షలు ఖర్చు పెట్టేస్తారు. దేవుడు జాగ్రత్త, సంపాదించిన మొత్తం డాక్టర్ గారు తీసుకుంటాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిపోతే. నువ్వు దేవుని సన్నిధి కోసం పోతపోయిందా డ్యూటీ? ప్రభు మాట వినాలా, ప్రభువును స్తుతించాలా, ప్రభు పనిని కూడా నేను పాల్గొనాలి వచ్చావనుకో, దేవుడు నీకు కావలసిన ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. ఎట్లాంటి ప్రసంగాలు చెప్పే చోట ఎవరు రారు. ఎట్లాంటి ప్రసంగాలు కావాలి తెలుసా? నువ్వు ఎప్పుడన్నా రా బ్రదర్, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక పాస్టర్ గారు అంటాడట, ఆ పాస్టర్ గారు అంటాడట వాళ్ళ విశ్వాసంతో, ఎందుకమ్మా ఆయన దగ్గరకు పోయావు పాల్పృథ్వి దగ్గరికి? ఆయన చాలా స్ట్రిక్ట్ పెడతాడు కదా, రూల్స్ పెడతాడు కదా. మన దగ్గర నో రూల్స్, రావచ్చు పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఇక్కడ అది కుదరదు. కల్వరి మార్గంలో మొబైల్ కూడా ఆన్ చేయనీయం, ఇక్కడ ఆన్ చేయనిస్తావా? చేయనీయం. పైకి వచ్చేటప్పుడే మొబైల్ సాఫ్ చేసేస్తారు మా టీం పై బయటే ఉంటారు, వాళ్ళు రెడీగా ఉంటారు, కర్రలు పట్టుకుని రెడీగా ఉంటారు, తెల్ల డ్రెస్ వేసుకుని చెక్ చేస్తూ ఉంటారు. మొబైల్ మోగిందనుకో, నేను మొబైల్ మోగినని ఏమన్నా ఎవరినంట, వాలంటీర్స్కి ఉంటుంది, దుమ్ము దులిపేస్తా. ఎందుకు తెలుసా? ఇక్కడ ఒక క్రమం, ఒక పద్ధతి. ఈ క్రమం వలనే
దేవుడి స్థలములో మహిమ పొందుకుంటున్నాడు. హల్లెలూయా. నాకు 100,000 మంది కావాలని నేను కోరుకోను, కానీ వచ్చే 100,000 మందిలో విశ్వాసులు నమ్మకమైన వారు కావాలని కోరుకుంటాను నేను. హల్లెలూయా చెప్పాలా? చాలామంది మీలో కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నేరుగా చెప్తున్నాడు ఇప్పుడు, ఎవరు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారిని దేవుడు ద్వేషిస్తాడు. నేను కాదు, నేనేమన్ను, కానీ ఆయన కోప్పడతాడు. ఆయన కోప్పడితే ప్రమాదం. ఏం చేస్తాడంటాడట, వానికి ఉన్న వాటన్నిటిని పోటీ చేస్తాడట. ఇక్కడ ఉన్న మీ అందరితో దేవుడు చెబుతున్నాడు, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వెళ్ళిపోయావా? దేవుని మందిరాన్ని కాదనుకొని లెక్కలేనితనంగా వెళ్ళిపోయావా? దేవుని మందిరాన్ని కాదనుకొని దేవుని మాటకు విలువకుండా వెళ్ళిపోతున్నావా? దేవుడు నీకు చెబుతున్నాడు, నీకున్న వాటన్నిటిని పాడు చేస్తానంటున్నాడు. నేను ద్వేషిస్తాను, ప్రేమించాడు. దేవుడిని వదిలేస్తాడు, దేవుడిని విడిచిపెడతాడు. దేవుడిని అనారోగ్యాల్లో, దేవుడిని కష్టాల్లో నీకు తోడుగా నిలబడలేడు, నిలబడలేడు. చాలామంది దేవుని మందిరాన్ని వదులుకొని ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు, బంధువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు, డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి గురించి దేవుడు అంటున్నాడు, ఎందుకు ఇలా కోప్పడుతున్నాడు దేవుడు అంటున్నాడు. దేవుని మందిరం గురించి నీకు తెలియట్లా, దేవుని మందిరానుకున్న విలువ నీకు తెలియట్లా, దేవుని మందిరానుకున్న ఆశీర్వాదం నీకు తెలియట్లా. అందుకని మగవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తెలియక డ్యూటీకి వెళ్ళిపోతారు, తెలియక ఫంక్షన్కి వెళ్ళిపోతారు, తెలియక ప్రయాణాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్త, దేవుడు అంటున్నాడు అటువంటి వారిని నేను ద్వేషిస్తా, నేను ద్వేషిస్తా. దాని అర్థం ఏంటి చెప్పండి? మీరు నాకు వెళ్ళి చూడాలా, దేవుని మందిరం వద్దనుకుని పోయేవాడు అర్థం ఏంటి చెప్పనా? అర్థం ఏంటి? దేవుడు నాకు వద్దని పోయాడు అని అర్థం. అంతే కదా, దేవుడే నాకు వద్దని పోయాడు అని అర్థం. అటువంటి వాళ్ళను దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకరోజు సమూయేలు ఏడుస్తున్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి అంటే, సౌలు గురించి. ఏం చేస్తున్నాడు? ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తా, ప్రభువా సౌలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏడుతున్నాడు ఆయన గురించి. దేవుడు వచ్చి సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదువు. సమూయేలుతో ఇలా మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి. ఏయ్, ఎవరిని విసర్జించాడు? సౌలును విసర్జించాడు. దేవుడు సౌలును విసర్జించాడు. నా వైపు మీరు సరిగా చూడాలి, దేవుడు ఎవరిని విసర్జిస్తున్నాడు? దేవుడు సౌలును విసర్జిస్తుంటే సౌలు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రవక్త, ప్రార్థనా పరుడు సమూయేలు. ఏ, ఎందుకు నువ్వు ఆయన గురించి ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన నేను విన్ను. అదేంటి ప్రభువా? వాళ్ళు ప్రభువా, నీ ప్రార్థన నేను విన్ను. ఏ, నేను అతన్ని విసర్జించా. ఎందుకు విసర్జించావు? ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించారు కాబట్టి, సౌలు నన్ను విసర్జించాడు కాబట్టి, నేను చెప్పిన పనిని సౌలు చేయలేదు కాబట్టి. సౌలు నేను విసర్జిస్తే నువ్వేంటి సౌలు గురించి ప్రార్థన చేస్తున్నావు? సౌలు కాపాడు, సౌలు దీవించు, సౌలును ఆశీర్వదించని నా నేను ఒప్పుకోను. సౌలుని గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఒప్పుకోను అన్నాడు. చెయ్యి మాకు ప్రార్థన, నువ్వు చేసి నేను విన్ను. మరి ఎవరి కోసం ప్రార్థన చేయను ప్రభువా చెప్పు అంటే, ఇదిగో నన్ను కోరుకునేవాడు ఒకడున్నాడు, నా సన్నిధిని ఇష్టపడేవాడు ఒకడున్నాడు, నేనంటే తపన పొద్దున ఎప్పుడు తెల్లారు తను ఎదురు చూసేవాడు ఒకడున్నాడు, నిద్రపోవాడు కళ్ళప్పగించుకుని చూసేవాడు ఒకడున్నాడు. వాని పేరు దావీదు. వాని దగ్గరికి వెళ్ళవా బాబు, నువ్వు నీ కొమ్ము తీసుకో, తైలముతో నింపుకో, అతన్ని నువ్వు అభిషేకించు. హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి, ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుని కోసం తపన చెందేవాడిని, దేవుని సన్నిధి కోసం ఎదురు చూసేవాళ్ళను, దేవుని మాటల కోసం పరుగులెత్తుకొచ్చే వాళ్ళను, దేవుని సన్నిధిని కోరుకునేవాళ్ళు.
కుటుంబాల కోసం దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు పట్టుకొని రెడీగా ఉంటాడు, ప్రేమిస్తాడు. ఎప్పుడన్నా నీకు ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా నీకు ఇలాంటి ఆలోచన కలిగిందా? నువ్వు దేవుని మందిరాన్ని కోరుకున్నప్పుడు, దేవుని నువ్వు ప్రేమించినప్పుడు, దేవుని నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు కూడా అన్నాడు, నువ్వు కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు. నువ్వు కూడా నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ద్వేషిస్తున్నా అంటున్నాడు. యాకోబును ప్రేమించడానికి, ఏషావును ద్వేషించడానికి కారణం అది. దేవుని దీవెనను, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని జ్యేష్ఠత్వపు హక్కును ఏషావు అమ్మేసుకున్నాడు. అమ్ముకునే స్వభావం, అమ్ముకునే స్వభావం. నాకు వద్దన్నాడు. దేవుని సన్నిధిని, దేవుడు నువ్వు నిలబడినప్పుడు, నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు, నువ్వు దేవుని ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావా, దేవుని తృణీకరించే వ్యక్తిగా ఉన్నావా, దాన్ని బట్టి నీ భక్తి జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవుని నిన్ను కోరుకోవాలంటే, దేవుని నిన్ను ఇష్టపడాలంటే, దేవుని సన్నిధిని నువ్వేం చేయాలి? ప్రేమించాలా. యాకోబు ప్రేమించాడు, అందుకనే యాకోబును దేవుడు ప్రేమించాడు. యాకోబును దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటంటే, జ్యేష్ఠత్వ హక్కును యాకోబు ప్రేమిస్తున్నాడు. నాకు అది కావాలి, నాకు అది కావాలి, ఇచ్చినాకన్నాడు. ఇతనేమన్నాడు? తీసుకోరా, నాకెందుకు అది అన్నాడు. బా, ఎంత తేడా, ఎంత వ్యత్యాసం ఉందా ఇద్దరి మధ్య? ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది? నీ బ్రతుకు ఎట్లుంది? దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధిని కోరుకుంటున్నావా? లోకాన్ని కోరుకుంటున్నావా? చాలామంది చెబుతారు, రకరకాల సాకులు చెబుతారు, మందిరానికి ఎందుకు రాలేదమ్మా, చర్చికి ఎందుకు రాలేదమ్మా, మన మీటింగ్కి ఎందుకు రాలేదమ్మా అని రకరకాల కారణాలు, రకరకాల కారణాలు. అపొస్తల కార్యాల గ్రంథానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కనబడింది, అక్కడ ఒక అమ్మాయి కనబడింది. ఆవిడ పేరు లూదియా, లూదియా, లిడియా. ఆవిడ పేరు చెప్పండి, లిడియా. ఆవిడ ఎవరంటేనట, ఒక వ్యాపారస్తురాలు, ఒక వ్యాపారస్తురాలు. ఆవిడ తుయితెర పట్టణానికి సమీపంగా ఉంటూ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి. ఆవిడ ఊదారంగు పొడి కలిగినటువంటి దాన్ని అమ్ముకుని వ్యాపారం చేసుకున్నది, మంచి బిజినెస్ ఆ రోజుల్లో. ఆ బిజినెస్ ఎవరికి సంబంధించిందంటే, గొప్ప గొప్ప వారికి సంబంధించింది. ఊదారంగు పొడి అందరు కొనేవాళ్ళు కదా ఆ రోజుల్లో, చాలా. ఈరోజు డైమండ్ గోల్డ్ బిజినెస్ కంటే గొప్ప బిజినెస్ ఆ రోజు అది, అంత మంచి వ్యాపారం. ఆ వ్యాపారం చేసుకున్న అమ్మాయి ఒక రోజున విశ్రాంతి దినమున దేవుని వాక్యం పౌలు సముద్రపు ఒడ్డు మీద ప్రకటిస్తూ ఉన్నాడు. చాలామంది వచ్చి కూర్చున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? షాపుకు తాళం వేసింది, తాళం తీసుకుంది, బైబిల్ బ్యాగ్ పట్టుకుంది, వచ్చి ప్రార్థనలో కూర్చుంది. హల్లెలూయా. ఆదివారం వ్యాపారం చేయకూడదు, ఆదివారం అన్ని క్లోజ్. మరి ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలా. దేవుని సోదరు చెప్పండి, దేవుని మందిరం జరిగేటప్పుడు నీ వ్యాపారం మూసేయాలా. లూదియా వచ్చి ఎక్కడ కూర్చుంది? మరి వ్యాపారం ఎవరు పెట్టింది? క్లోజ్ చేసింది, తలుపులేసేసి చెప్పాలి. ఎవరు ఏం చేసింది? తలుపులేసింది, వ్యాపారాన్ని మూసేసింది. ఎందుకని? అక్కడ దేవుని మందిరం జరుగుతుంది, దేవుని ఆరాధన జరుగుతుంది. దేవుని ఆరాధన జరిగే సమయంలో మనం బంధువుల గృహాల్లో ఉండకూడదు. దేవుని ఆరాధన జరిగే సమయంలో మనం ప్రయాణంలో ఉండకూడదు. దేవుని ఆరాధన జరిగే సమయంలో మనం మరో చోట కనపడకూడదు. ఎక్కడ కనపడాలా? దేవుని మందిరం దగ్గరే కనపడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఆదివారం వ్యాపారం ఎక్కువగా ఎక్కువగా లాభాలు వచ్చినట్టు చేస్తాడు. నాకు తెలిసిన సహోదరు కాదు, చికెన్ షాప్ ఆయన, చికెన్ షాప్ అయింది బాబు, చికెన్ షాప్ ఆయన. చికెన్ షాప్ అయితే మరి సండే చికెన్ షాప్కి ఎట్లా ఉంటుంది బిజినెస్? అసలు గిరాకీ మామూలుగా ఉండదు, ఫుల్గా ఉంటుంది. కొంతకాలం అట వాళ్ళ ఆవిడని చర్చికి వెళ్ళు, సండేనే మన బిజినెస్, సండే మనం వదులుకుంటే లాస్ అయిపోతామని చెప్పేసి ఓ వ్యాపారం బాగా చేసాడు, సంపాదించాడు, 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 సంపాదించాడు. కొన్నాళ్ళ తర్వాత బాగా సంపాదించి మూడంతస్తులు కట్టాడు. మూడంతస్తులు కట్టిస్తే మురిసిపోతున్నాడు, బిజినెస్ బాగుందని. సడన్గా ఏమైందో తెలుసా? ఆయన లోపల లివర్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, చిన్న 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 చిన్నగా లివర్ డ్యామేజ్ అయింది.
లివర్ డ్యామేజ్ అయ్యి మనిషి చనిపోయే పరిస్థితి వచ్చింది. మనిషే చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఎంత కానుకలు ఇచ్చినాయా నువ్వు, మా పాస్టర్ గారు మందిరం కడుతుంటే అసలు ఆ పై స్లాబ్ వేసిన ఐరన్ రాడ్లన్నీ నాయే కదా అని అడుగుతున్నాడు. దేవుడు అన్నాడట, నేను నిన్ను ద్వేషించి తిని నాకు అవసరం లేదు. అదేంటి ప్రభువా, నేనెందుకు నీకు అవసరం లేదు, నేను చాలా ఇచ్చాను కంటే నువ్వు చాలా ఇచ్చినా కూడా నువ్వు నాకు ఇష్టం లేదు. ఏ ప్రభువా, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, అదేంటి ప్రభువా, నేను ఇష్టం లేకుండా మందిరానికి నేను మా పైన స్లాబ్కి ఐరన్ ఇచ్చానా, సిమెంట్ కట్టలు ఇచ్చానా, ప్రతి నెల సేవకుడికి దశం భాగమిస్తున్నానా అంటే, నేను ఇష్టం ఉంటే ఇవి ఇవ్వటం కాదు, నేను ఇష్టం ఉంటే నువ్వు నా దగ్గరికి రావాలి, నా సన్నిధిలో కనపడాలి, నా మందిరంలో నువ్వు కనబడితే అది నాకు ఇష్టం. కానీ లివర్ పాడైపోయిందట, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మూడు అంతస్తులు అమ్మి ఏం చేసి తెలుసా, చికెన్ బిజినెస్ దెబ్బకు తీసి పడేసాడు. సేవకుడు చెబుతున్నాడు, వాళ్ళ దైవజనుడు చెబుతున్నాడు, చికెన్ షాప్ తీసేసాడా. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించి ప్రభు చెప్పాడట, నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను బ్రతికిస్తా, స్వస్థపరుస్తా, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అప్పుడు ఆయన స్వస్థత పొందిన తర్వాత దేవుడు చెప్పాడు, పెట్టుకో చికెన్ షాపు కానీ ఆదివారం వద్దు. ఫ్రెండ్స్ అందరూ చెప్పారట, ఆ బిజినెసే సండే అండి. ఎట్లా అంటే అతను ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఆదివారం సెలవు అని రాస్తాడు. చికెన్ షాప్ దగ్గర ఏంటి, ఆదివారం సెలవు. మరి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు, ఆయన సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వెళ్ళాడు, శుక్రవారం కూడా పెట్టాడట, శనివారం కూడా పెట్టాడట. మరి ఈ రోజుల్లో బిజినెస్ ఏముంటుంది, ఎవరు తింటారు? కానీ అద్భుతం ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు. ఒకటి కాదైంది, ఆ ప్రాంతంలో ఆ మండలంలో దగ్గర దగ్గరగా 15 షాపులు దేవుడు పెట్టాడు. స్లోగా ఏం చేశాడు ఆయన షాపును దేవుడు, బిజినెస్ ఎలా తీశాడంటే, ఈ బిజినెస్ని కోళ్ళు కొట్టి చికెన్ ఇచ్చే దాని నుంచి కోళ్ళు అమ్మే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేయడం తెలుసా, కొనుక్కొని వెళ్ళడరా, మీరు ఎప్పుడన్నా వ్యాపారం చేసుకోండి, నేను మాత్రం ఏసఐ దగ్గర ఆదివారం అంట. ఇప్పుడు 15 షాపుల నుంచి మండలం అంతా షాపులు ఎక్కడెక్కడోళ్ళు కూడా వచ్చి ఈయన దగ్గర కొనుక్కెళ్తారు. ఎప్పుడు కొనుక్కెళ్తారు తెలుసా, రేపు ఆదివారం అనగా ఎల్లుండి ఆదివారం అనగా ముందు వచ్చి కొనుక్కెళ్తారట, ఆదివారం మొత్తం క్లోజ్. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన, ఆయన ఇంటి ముందు పెద్ద కారు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చెప్పిన సాక్ష్యం మీకు చెబుతున్నా, దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు, నన్ను స్వస్థపరిచాడు, నా రోగము తొలగించాడు. కారణం ఏంటంటే ఆయన మందిరంలో నేను కనబడతా ఉంటా. అందుకని ఆదివారం ఏ పని పెట్టుకోదు, ఏ ప్రయాణం పెట్టుకోదు, ఆదివారం ఏ వ్యాపారాలు చేయొద్దు. ముందు మందిరం, ముందు మందిరం, మందిరం అయిపోయాక నివేదన చెయ్యి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. తప్ప మందిరాన్ని వదిలి నీ వ్యాపార పని మీద, నీ బంధువుల దగ్గరికి, నీ స్నేహితుల దగ్గరికి, నీ ఉద్యోగ పని మీద నువ్వు వెళ్ళొద్దు. దేవుడు చెబుతున్నాడు, దేవుడు లూదియాని ఆశీర్వదించాడట. ఎందుకని చెప్పండి, ఎందుకని, ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి వచ్చేసి తన వ్యాపారాన్ని పక్కన పెట్టింది. వ్యాపారాన్ని ఏం చేసిందమ్మా చెప్పండి, చెప్పాలి, ఏం చేసింది బిడ్డ వ్యాపారాన్ని ఏం చేసింది? మీ వ్యాపారాలను పక్కన పెట్టాలా, మీ సొంత ప్రయాణాలను పక్కన పెట్టాలా, మీకు సంబంధించిన లాభకరమైనది ఏది కూడా, దేవుని సన్నిధికి వ్యతిరేకమైనది ఏది కూడా మీరు చేయొద్దు. అందుకోసం దేవుడు లూదియాని, లూదియా కుటుంబాన్ని ఆ ప్రాంతంలో బహుగా ఆశీర్వదించాడు, దీవించాడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, యాకోబులా నువ్వు కూడా ప్రేమించబడతావా, ఏషావులా ద్వేషించబడతావా? ఏషావు కొన్న వాటన్నిటిని దేవుడు తీసేశాడట, పాడు చేశాడట, నష్టపరిచాడట, వాటిని నక్కలు పాలు చేశాడట, అరణ్యంలో పాడైపోయిన నక్కలు తినేసినట, తన జీవితంలో సంపదలు సంపాదించినవన్నీ కోల్పోయాడు. అందుకోసమే దేవుడు యాకోబు గురించి అంటాడు, తర్వాత యాకోబు ఆశీర్వదించబడ్డ తర్వాత, దీవించబడ్డ తర్వాత ఏషావు వచ్చి దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అడుగుతున్నాడు, అయ్యా తిరిగి నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకో, ఆశీర్వదించు, దీవించు అని అడుగుతుంటే కన్నీళ్లు విడిచినా కూడా దేవుడు అతని మొర్ర వినలేదట. తర్వాత ప్రార్థన చేశాడు, తర్వాత ప్రాధేయపడ్డాడు, తర్వాత బ్రతిమలాడాడు, కానీ దేవుడు తన మొర్ర వినలేదు. బిడ్డా,
దేవుని సన్నిధిని వదిలి లోకంలోకి వెళ్తున్నావా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి బంధువుల దగ్గరికి వెళ్తున్నావా? దేవుని మందిరాన్ని వదులుకొని వ్యాపార పనుల మీద ఉన్నావా? దేవుని మందిరాన్ని వదులుకొని ఇంట్లో కూర్చున్నావా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి లోకం కోసం వెళ్తున్నావా? పెళ్లి పిలిచారు, బంధువులు పిలిచారు, స్నేహితులు పిలిచారు, ఆ కార్డు ఇచ్చారు, ఈ కార్డు ఇచ్చారు. ఏ కార్డు ఇచ్చినా నువ్వు చెప్పాల్సింది ఒకటే, ఏ కార్డు తీసుకొని నేను చెప్పు, మందిరాన్ని విడవను, మందిరాన్ని మారవను. చెప్పండి, మందిరాన్ని మారవనండి. దేవుడు అంటాడు, దేవుని మందిరం మానిన, దేవుని పనిని నిర్లక్ష్యం చేసిన, దేవుని జ్యేష్ఠత్వపు హక్కుని నాకు వద్దు అని చెప్పిన యేషావట మొత్తం కోల్పోయాడు, మొత్తం కోల్పోయాడు. దేవుని కావాలి, ఏదో ఒక రీతిగా దేవుని సన్నిధిని అతన్ని సంపాదించుకోవాలని దానికోసం ప్రాకులాడిన యాకోబు ఒక దేశముగా మారిపోయాడండి. ఒక దేశంగా మారి యాకోబు ఏమయ్యాడు తెలుసా? ఇస్రాయేల్ అయ్యాడు. ఇస్రాయేల్ ఒక దేశం అయిపోయాడు, ఒక దేశం అయిపోయాడు. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నా, మీ కుటుంబాలు బ్లెస్ అవ్వాలి, క్షపించబడకూడదు. మీ కుటుంబాలు దేవుని చేత ప్రేమించబడాలి, దేవుని చేత కోపగించుకునేలా ఉండకూడదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరేం చేయాలి? దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. యేషా వచ్చి అడుగుతున్నాడు, నాకు అన్నం పెట్టరా, కూర కొంచెం వేయరా అంటే యాకోబు అడుగుతున్నాడు, యాకోబు అడుగుతున్నాడు, కూర ఇస్తా కానీ, భోజనం పెడతా కానీ నీ దగ్గరది నాకు ఇచ్చాయి. ఎందుకన్నాడంటే యాకోబుకు తెలుసు దానికి ఉన్న ప్రాధాన్యత, దానికి ఉన్న విశిష్టత. యాకోబు తెలుసుకున్నాడు దేవుని యొక్క జ్యేష్ఠత్వపు హక్కుకి ఎంత ఆశీర్వాదం ఉంటుందో, దేవుని యొక్క సన్నిధికి ఎంత దీవెన ఉంటుందో. అందుకని నేను చెబుతున్నాను, దేవుని మందిరంలో వచ్చేవారిని దేవుడు విడవక ఆశీర్వదిస్తాడో. ఎన్ని పనులను ఉండని దేవుని మందిరంలో కనబడాలి. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నాను, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధిని విడవద్దు, దేవుని మాటను ధృవీకరించొద్దు, దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. అలా చేస్తే దేవుడు అన్నాడు, యేషావును నేను ద్వేషించాను. నేను ఈ మాట చదివినప్పుడు చాలా బాధ వేసింది. ప్రభువా, మా సంఘంలో ఎవరు ద్వేషించబడకూడదు, ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలి. దేవుడు ద్వేషించేవారు కొరకట నేను ఎంత ప్రార్థన చేసినా చెప్పండి, ఎంత ప్రార్థన చేసినా. సమూయేలు ఎవరి కోసం చేశాడు చెప్పండి? సమూయేలు ఎవరి కొరకు చేశాడు? అంటున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, పెద్ద బిగ్గరగా ఏడుస్తున్నాడు. సౌలుతో అంటున్నాడు, సమూయేలుతో అంటున్నాడు దేవుడు, ఎందుకు నువ్వు ఆయన కోసం ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఓ ప్రవక్త, ఏంటి కన్నీరు గారుస్తున్నావు సౌలు కోసం? ఆయన కోసం ప్రార్థించడం మాని ఆగిపో. ఏ ప్రభు అంటే, అతడు నన్ను విసర్జించాడు, అతడు నన్ను కాదనుకున్నాడు, అతడు నా మాటను లెక్క చేయలేదు, నా సన్నిధికి రాలేదు, అందుకని నేను అతను కొట్టేస్తున్నా. మరి ఎవరిని ఆశీర్వదిస్తావు ప్రభు? అదిగో నా సన్నిధి కోసం వచ్చి నా కోసం తపన పడి ఒకడు ఉన్నాడు, అతను బెత్లెహేమ్ దగ్గర ఉన్నాడు. నువ్వు పరిగెత్తుకుని వెళ్ళు, ఆయన నీకు ఎదురవుతాడు. ఓ కొమ్ము పట్టుకున్నాడు, తైలం పోసుకున్నాడు. ఎవరా వ్యక్తి అని వెళ్తే దేవుడు చూపిస్తున్నాడు, యెషయి కుమారులలో చివరివాడు దావీదు. దావీదును ఆశీర్వదించాడు దేవుడు, దావీదును దీవించాడు, యాకోబును దీవించాడు, లూదియాను దీవించాడు, యేషావును శపించాడు. బిడా, నీ భర్త చర్చి మానేసి చెప్పు. అబ్బాయి, మన చర్చి మానేస్తే దేవుడు శాపం వస్తుంది. వ్యాపారం ఉందా? పక్కన పడేయి. నువ్వెంత అమ్ముతావు వ్యాపారం? 1000, 1500, 2000, 3000 అయినా సరే దాన్ని ప్రభు కోసం త్యాగం చెయ్యి. దేవుడు అంటాడు, నీకు 2000 వదులుకొని వస్తే నీకు 200,000 ఇస్తాడు. బా, హల్లెలూయా. నువ్వు 200,000 వదులుకొని వస్తే నీకు 2 కోట్లు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నిజంగా చెబుతున్నా, నేను దేవుని సన్నిధిలో సేవకుడిగా నా ఎక్స్పీరియన్స్ చెబుతున్నా. దేవుని సన్నిధి విడవకుండా మేము దేవుని కొరకై అన్ని చాలా వదులుకున్నాం. వదులుకున్న వాటన్నిటికంటే గొప్ప గొప్ప వాటిని పొందుకున్నాం దేవునిలో. ఈరోజు నువ్వే ఉద్యోగం కావచ్చు, సెలవడుగు. సెలవు ఇవ్వకపోతే సెలవు పెట్టు. అయినా సరే ఇవ్వలేదనుకో ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ యజమాని, అధికారి, పై ఆఫీసరు దెబ్బకు మారిపోతాడు. హల్లెలూయా. ఒకవేళ వాడు ఇష్టం వచ్చిన కష్టపెడుతున్నాడు అనుకో, అసలు ఆడు పోస్టే పోతుంది, వాడు ఉద్యోగమే ఉండదు. అల్లెలూయానండి. తన బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసే శక్తిని ఏది ఉంచడు. ఆయన అన్నాడు, నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధలు ఆడుతున్నాడు. నేను ఇబ్బంది పెడుతున్నాడు ఆ డ్యూటీలో, వాడికి వెళ్ళి ఒకసారి చూసి, ఏసయ్యా
ఇటు సంగతి చూడు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, నీకు వ్యతిరేకముగా అడు పని చేస్తున్నాడా, వాడు వర్ధిల్లాడు, లాస్ అయిపోతాడు, నష్టపోతాడు. ఆఖరికి అమ్మాయి నీ చర్చికి వెళ్తావు కదా, నాకు అదుకు ప్రార్థన చేపడు. అప్పుడు చెప్పాలా, నీకు ఎందుకు వచ్చింది కష్టం తెలుసా, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు. నేను ఎవరిని తెలుసా, నేను దేవుని బిడ్డని, నన్ను ఇబ్బంది పెడితే దేవుడు ఒప్పుకోడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుని సన్నిధులు యాకోబులను ప్రేమించబడాలా, దేవుని సన్నిధులు యాకోబులను ఆశీర్వదించబడాలా, దేవుని సన్నిధిలో నువ్వు యాకోబుల ఆశీర్వాద పాత్రుడు కావాలంటే నువ్వు కూడా దేవుని సన్నిధిని బాగా ప్రేమించేవాడు కావాలి. వ్యాపారాన్ని బంద్ చేయి, ఆదివారం బంద్ చేసి సెలబెట్టేసి క్లోజ్ చేసి, నీ షాప్ ముందు బోర్డు కనపడాలి నాకు ఆదివారం సెలవని, నీ షాప్ ముందు. ఆదివారమే ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ ఉంటుంది. సైతన్ గారు ఏం చేస్తారంటే ఆదివారం బాగా లాభాలు వచ్చేటట్టు చేస్తారు, బాగా లాభాలు వచ్చేటట్టు చేస్తారు. ఎన్ని లాభాలు వచ్చినా చెప్పాలా, నా యేసయ్య సన్నిధి నేను వదిలిపెట్టాను. బంధువులు ఫంక్షన్ కార్డు ఇచ్చిన ఆదివారం రమ్మన్నా చెప్పాలి, సండే మేము రాము. డ్యూటీ ఉందా చెప్పేసి మీ యజమానుడికి, నేను రాను సండే, నేను దేవుని పని చేయాలి, దేవుని మందిరంలో కనపడాలి. చెప్పండి ఎక్కడ కనపడాలి, నేను నా ఇంటి వారు ఎక్కడ ఉంటామట, యెహోవా మందిరం. మీరు కుటుంబాలతో రావాలి, మీ భర్తలు తీసుకుని రండి, లేకపోతే దేవుడు అంటున్నాడు ద్వేషిస్తానని. అమ్ముకునే స్వభావం ఏషావది, దేవుని సన్నిధిని విడిచిపెట్టే స్వభావం ఏషావది, దేవుని మాటలు తృణీకరించే స్వభావం ఏషావది. అందుకని ఏషావు కొన్నవన్నీ కోల్పోయాడు. తర్వాత అట వచ్చి ఏడ్చాడట, కన్నీరు కార్చాడట, అయ్యా ఒక్కసారి ప్లీజ్ నాయన ఒక్కసారి జ్ఞాపకం, ఇంకెప్పుడు నేను మాను అన్నాడట. దేవుడు అంటున్నాడట, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయావు, పో అన్నాడట. కానీ దావీదైతే దేవుని సన్నిధిని వదల్లా, ఉదయకాలమే, సాయంత్రకాలం, మధ్యాహ్న కాలం దేవుని మందిరం కోరుకునేవాడు దావీదు. అందుకని సమూయేలుతో చెబుతున్నాడు, ఎందుకు నువ్వు సౌలు గురించి ఏడుస్తున్నావు, సౌలు కొరకు నువ్వు ఏడవకు, ప్రార్థన చేయకు, ఇదిగో యెష్షయి కుమారుల్లో ఒకడు ఉన్నాడు, నా కోసం వెతుకుతున్నాడు, నా మాటల కోసం తాపత్రయపడుతున్నాడు, నన్ను కలుసుకోవాలని ఉపలాట పడుతున్నాడు, వెళ్ళి ఆయన దగ్గరికి ఆయన అభిషేకించు, దీవించు అని చెప్పాడు. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, దేవుని ద్వేషానికి గురవుతున్నావా, కారణం చెప్పాడు, జాగ్రత్త. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా, క్షమించమని అడుగు. ద్వేషించబడి దేవుని సన్నిధిలో ఉగ్రతకు పాలయ్యే కంటే నన్ను క్షమించు ప్రభువా, నా కుటుంబాన్ని క్షమించు, నా భర్తను క్షమించను. దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ద్వేషిస్తే అన్నీ పోతాయి, ద్వేషిస్తే అన్నీ తీసేస్తాడు. ఆయన సన్నిధి లేని దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతే ఇక నీ జీవితంలో ఏం మిగలదు. ఏషావు గురించి చెప్పింది అది, ఏషావుకున్న వాటన్నిటినీ నేను అరణ్య మందు నక్కల పాలు చేసేదని. బిడా, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన సంపద, నీకున్నవన్నీ కూడా ఆయన ఇచ్చినవే, ఆయన కాదనుకుని వెళ్ళిపోయావా, ఆయన వాటన్నిటిని తీసేస్తాడు. నన్ను క్షమించయ్యా, అడిగి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందు, మోకరించు. ఎక్కడున్నావు అక్కడ మోకరించు, ఎక్కడున్నావు అక్కడ మోకరించు. ఈరోజు ఒక తీర్మానంతో నువ్వు ఈ సన్నిధిలో ఉంచగాలి. నిజమే ప్రభువా, నీ మందిరానికి ఎన్నోసార్లు నేను ఆగిపోయాను, నీ మందిర విలువ నాకు తెలియలేదు, నీ మందిరంలో ఎందుకు ఉండాలో నేను గమనించలేకపోయాను, నీ మందిరానికి ఉన్న ప్రాధాన్యతను నేను తెలుసుకోలేకపోయాను, నీ మందిరంలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను చూడలేకపోయాను. నేను వస్తున్నాను పోతున్నాను కదా అనుకున్నానే కానీ నీ మందిరమును నిర్లక్ష్యం చేసే వారిని నువ్వు విసర్జిస్తావని, విడిచిపెడతానని, ద్వేషిస్తావని ఏషావు జీవితం ద్వారా నాతో మాతో మాట్లాడారు. యాకోబును ప్రేమించావయ్యా, యాకోబుకి తెలిసింది జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం, యాకోబుకి తెలిసింది ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ, ఏషావుకి తెలియలా. అందుకని అంటున్నాడు, నేను చనిపోయేలా ఉన్నాను, నాకెందుకు ఆ జ్యేష్ఠత్వం,
నాకు ఆ భోజనం పెట్టు అంటున్నాడయ్యా. అందుకని పౌలు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏషవ లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అని కఠినంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నిజమే, నిమంజనని విడిచే వాళ్ళం మేము, వ్యభిచారులతో సమానం. నిమంజనని కాదనుకుని వెళ్ళిపోయే వాళ్ళం మేము. భ్రష్టులమయ్యా, భ్రష్టులు, భ్రష్టులని క్షమించండి, క్షమించండి, క్షమించండి అయ్యా. తెలియకలా చేసాం, తెలియకలా వెళ్ళాం. ఉద్యోగాల బాధ్యత మీద వెళ్ళాం, వ్యాపార బాధ్యతల మీద వెళ్ళాం, కుటుంబ పనుల మీద వెళ్ళాం, బంధువులు పిలిస్తే వెళ్ళాం, స్నేహితులు పిలిస్తే వెళ్ళాం, లోకం పిలిస్తే వెళ్ళాం. తెలియలేదు ప్రభువా, నీ సన్నిధి ఎంత విలువైందో. దానికోసం యాకోబు ప్రాధేయపడ్డాడు, యాకోబు తపన చెందాడు, యాకోబు దానికోసం కావలి కాశాడు, యాకోబు దానికోసం కనిపెట్టుకుని ఉన్నాడు. మేమందరూ యాకోబుని దొంగ 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 అంటాం, కానీ యాకోబు దొంగ కాదయ్యా. యాకోబు ప్రార్థనా యోధుడు, యాకోబుని విలువ తెలిసినవాడు, యాకోబుని సన్నిధిని గౌరవించినవాడు, యాకోబుని సన్నిధులు ఉన్న ఆశీర్వాదాన్ని చూచినవాడు. మేము చూడలేకపోతున్నాం, క్షమించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, వారి కుటుంబ సభ్యులు, భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, మీ సన్నిధిని విడిచిపెట్టి వెళ్తున్నారు, నీ మందిరాన్ని వదులుకుని వెళ్తున్నారు, గృహంలోకి కూర్చుంటున్నారు, బంధువుల దగ్గరకు వెళ్తున్నారు, ఖాళీగానే ఇంటి దగ్గర ఉంటున్నారు, ఒక వారం రాకపోతే ఏం కాదులే అంటున్నారు, ఒక వారం బయటికి వెళితే ఏమవుతులే అంటున్నారు. ఒక వారం చాలు ప్రభువా, ఒక్కరోజు చాలయ్యా. అది 1000 దినములతో శ్రేష్టమైనదని, 1000 సంవత్సరముల కంటే శ్రేష్టమైనదని సన్నిధి పేతృభక్తుడు మాట్లాడుతున్నాడు. దావీదు రాస్తున్నాడు తన కీర్తనలో, మీ మందిర ఆవరణములు ఒక దినము గడుపుట మాకు ఎంతో ఆశీర్వాదమని ఆసాపు రాస్తున్నాడు. కొరహ కుమారులు మాట్లాడుతున్నారు, నీ మందిరములో నేను నివసించుట నాకు ఇష్టమని దావీదు అంటున్నాడు. నేను నా పిల్లలను మందిరములో ఒలీవ మొక్కల వలె కనబడదామంటున్నాడు దావీదు. మేమే నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం, క్షమించు. ఆదివారం ఆరాధన అంటే బంధువుల దగ్గర ఉన్నాం, ఆదివారం చర్చిలో ఉండకుండా లోకంలో ఉన్నామయ్యా. అందుకైనా మాకు నష్టాలు, అందుకైనా మాకు కష్టాలు, అందుకైనా మాకు రోగాలు, అందుకైనా మాకు వ్యాధులు. నువ్వు విసర్జిస్తున్నావా, నన్ను క్షమించయ్యా. నన్ను ద్వేషించే వ్యక్తిగా నేనున్నానా, నన్ను మన్నించయ్యా. నన్ను నువ్వు ఎలా ఇష్టపడుతున్నావో నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు, ఈరోజు నాకు అర్థమైంది. నిమంజనాన్ని నిర్లక్ష్యం చేసిన నన్ను నువ్వు ద్వేషించావు, అందుకనే నాకున్నవన్నీ పోయాయి, నాకు రావాల్సినవి రావట్లేదు, నాకున్నవన్నీ నష్టపోతున్నాను. ఒక ప్రక్క ఆరోగ్యం లేదు, ఒక ప్రక్క సంపద పోయిందో, ఒక ప్రక్క ఏదనుకున్నా నేను దాన్ని చెయ్యలేని వాడిగా, చెయ్యలేని దానిగా ఉన్నానయ్యా. ఎందుకు నష్టాలు అనుకున్నాను తప్ప గమనించలేకపోయింది, ఎందుకు నష్టాలు నా జీవితంలో వచ్చాయనుకున్నాను తప్ప అర్థం కాలేదు, ఎందుకు ఈ వ్యాధులు వచ్చాయో, ఎందుకు వస్తున్నాయి అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఈరోజు, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం, నీ మాట నిర్లక్ష్యం చేయడమే నాకు ఈ రోగాలకు కారణం, ఈ జబ్బులకి కారణం. నన్ను క్షమించాయని అడిగిన వాళ్ళు ఎవరు అడుగుతారో. నీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం, దైవజనరాలు ప్రార్థనలో నడిపిస్తారు, నీ కోసం దైవజనరాలు ప్రార్థనలో నడిపిస్తుంది. దేవుని సన్నిధి మిమ్మల్ని తాకబోతున్నది, క్షమించమని అడుగు, అడుగు దేవుని సన్నిధిలో, అడుగు దేవుని మందిరం, దేవుని దగ్గర ఏడు, దేవుని దగ్గర. ఇప్పుడు ఏషావు అప్పుడు ఏడ్చాడు, అప్పుడు ఉపయోగం లేదు, అవకాశం నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏడ్చిన కరుణ పొందుకోలేకపోయాడు, ఆయన ఏడ్చిన ఆశీర్వాదం దక్కలేదు, కానీ ఇప్పుడు నీకు అవకాశం ఉంది. ఏడు, ఏషావు ఏడ్చిన ఉపయోగం లేకుండా పోయింది, కానీ నువ్వు ఏడిస్తే ఇప్పుడు నీకు ప్రతిఫలం దొరికింది. నీ భర్తను మారుస్తాడు, నీ యజమానుడు మారుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎంతకాలం ఇంకా నిర్లక్ష్యంగా జీవిస్తావు, ఎంతకాలం ఇంకా? అడుగు దేవుణ్ణి, ప్రభు సన్నిధిలో ప్రార్థించి 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 క్షమాపణ కోరుకో. దేవుని పాదాలు పట్టుకుని ఏడు ఉన్నానా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకో. పగటి వేళ దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఈ పక్కటి వెళ్ళ వాడుకుంటావా? ఎదుగో ఆయన కంట ఏషావుకు ఆ అవకాశం కోసం ఎంతగానో ఏడ్చాడట, కానీ అవకాశం దొరకలేదు.
కానీ నీకు అవకాశం ఇచ్చాడు. ఏ శావులాగా నేను ద్వేషించాలని, నీ జీవితం పాడైపోవాలని దేవుడు కోరుకోవట్లేదు నాన్న. ఈరోజు నిన్ను ప్రేమించే ఇంకొక అవకాశం ఇచ్చాడు. దేవుని పాదాలు పట్టుకొని, ఏసయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా. అయ్యా నీ మందిరం విలువ నాకు అర్థం కాలేదు, నువ్వు నాకు ఇచ్చిన కృప విలువ నాకు అర్థం కాలేదు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన యోగ్యత విలువ నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించయ్యా. అయ్యా కృపను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా అయ్యా నీ యొక్క కృపను, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, అయ్యా నువ్వు నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు నన్ను చూసి నువ్వు ద్వేషిస్తానన్నావు అయ్యా. నువ్వు ద్వేషిస్తే నేను ఎలా బ్రతుకుతాను? నువ్వు ద్వేషిస్తే నాకు మనుగడ ఎక్కడదయ్యా? నువ్వు విసర్జిస్తే నా జీవితం ఏమైపోతున్నాయ్యా? అయ్యా ఏసవను నువ్వు ద్వేషించవని, ఎందుకనంటే ఏసవను నువ్వు ఇచ్చిన కృపను అర్థం చేసుకోలేకపోయాడు, నువ్వు ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును వినియోగించుకోలేకపోయాడు, అమ్ముకున్నాడయ్యా. అయ్యా పూట కూటి కోసం అమ్మేసుకున్నాడయ్యా, దాని విలువ అర్థం కాలేదయ్యా. అవునయ్యా చిన్న చిన్న ప్రలోభాలకు నేను కూడా లొంగిపోతున్నాను, నీ సన్నిధి విలువ నాకు అర్థం కాలేదు. అయ్యా నీవు ఇచ్చిన కృప విలువ నాకు అర్థం కాలేదు. అల్పమైన వాటి కోసం ఉన్నతమైన, అయ్యా నీ సన్నిధిని వదులుకున్న వ్యక్తిని, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసిన వ్యక్తిని నన్ను క్షమించయ్యా. అయ్యా ఏసవ్వలే నన్ను ద్వేషించి నేను ద్వేషించబడకూడదు, ఏసవ్వలే నన్ను నేను విసర్జించబడకూడదు, అయ్యా సౌలు వలె నేను విసర్జించబడకూడదు ప్రభువా. అయ్యా నైనా యోసేపును ప్రేమించినట్లుగా, ఇదిగో తండ్రి నన్ను యాకోబును ప్రేమించినట్లుగా ప్రభువా నేను కూడా ప్రేమించబడాలి. యాకోబు నీ యొక్క ఆశీర్వాద విలువ తెలుసుకున్నాడు, నువ్వు ఇచ్చిన యోగ్యత విలువ తెలుసుకున్నాడు, ఆ జ్యేష్ఠత్వం విలువ తెలుసుకున్నాడు, దానికోసం ప్రాకులడాడు, దానికోసం ప్రయాసపడ్డాడు ప్రభువా. అయ్యా అందుకనే యాకోబు నేను ప్రేమించి తిని అంటున్నావు అయ్యా. అవునయ్యా యాకోబులే నన్ను నేను కూడా ప్రేమించబడాలి నీతో, కానీ ఏసవ్వులే ద్వేషించబడకూడదు. నా కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, నా బిడ్డలు కావచ్చు, నా భర్త కావచ్చు, నా భార్య కావచ్చు, మేము ఎవరం ద్వేషించబడకూడదు అయ్యా. మా కుటుంబం నీ చేత ప్రేమించబడే కుటుంబంగా, నేను నీ చేత ప్రేమించబడే కుటుంబంగా నేను ఉండాలి. ఇక నుంచి నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయను, నువ్వు ఇచ్చిన కృపను ఏది కూడా నిర్లక్ష్యం చేసుకోను, నువ్వు ఇచ్చిన యోగ్యతను నేను నిర్లక్ష్యం చేయను ప్రభువా. అయ్యా ఇంకెన్నడూ కూడా అల్పమైన వాటి కోసం నువ్విచ్చిన యోగ్యతను అయ్యా నాయన నేను అమ్మి వేసుకున్నాయ్యా. అయ్యా ఈరోజు నేను తెలుసుకున్నాను, నీ మాటకు లోబడుతున్నాను, నేను ప్రేమిస్తానయ్యని ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితే నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతుడ నీకు వందనాలయ్యా. ఈరోజున శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేశావు, ఎందుకు యాకోబును ప్రేమించావు, ఎందుకు ఏసావును ద్వేషించావు, ఈరోజు క్షుణ్ణంగా మాతో మాట్లాడుతూ వచ్చావు. అయ్యా యాకోబు నీ ఆశీర్వాద విలువను తెలుసుకున్నాడు, నువ్వు ఇచ్చిన యోగ్యతను గురించి తెలుసుకున్నాడు, యాకోబు ఆ యొక్క జ్యేష్ఠత్వం కోసం పోరాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కానీ ఏసావుకి ఏసేవు అడగకుండానే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చావయ్యా. కానీ ఏసవుకి ఆ కృప అర్థం కాలేదు, ఆశీర్వాదం అర్థం కాలేదయ్యా. నువ్వు ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వ హక్కును తృణప్రాయంగించాడయ్యా, ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకున్నాడయ్యా, ఆ ఆశీర్వాదం గురించి తెలుసుకోలేకపోయాడయ్యా. అయ్యా అందుకనే ప్రభా ఏసావు నేను ద్వేషించాను అన్నావు ప్రభా. అయ్యా నైనా తండ్రి నైనా మా జీవితాలు కూడా అలా ఉన్నాయేమో, ఒకవేళ మా క్రియలను బాధిస్తున్నాయేమో అయ్యా, మేము చేసే ఆలోచనని బాధిస్తున్నాయేమో
అల్పమైన వాటి కోసమైన నీ సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నామేమో, అల్పమైన వాటి కోసం ఇచ్చిన కృపను తృణీకరిస్తున్నామేమో. కనుక ఈ రోజు మాతో మాట్లాడవయ్యా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించయ్యా. యాకోబు వలె మేము బ్రతకడానికి మాకు నేర్పించు అయ్యా. ఉన్నతమైన నువ్వు ఇచ్చే ఆశీర్వాదం, నీ దీవెన, నీ మందిరం, అవి ఎంత యోగ్యమైనవో, ఎంత విలువైనవో, మా జీవితానికి ఎంత ఉన్నతమైన కృపనిస్తాయో అయ్యా తెలుసుకునే కృప మాకు దయచేయండి అయ్యా. యాకోబు వలె నీ చేత మేము ప్రేమించబడాలి, దావీదు వలె నీ కృప మేము పొందుకోవాలి అయ్యా. అటువంటి యోగ్యులంగా మమ్మల్ని మార్చేయ్యా అయ్యా. మమ్మల్ని చూసినప్పుడు నీకు ప్రేమ కలగాలి కానీ ద్వేషం వద్దయ్యా అయ్యా. ఆ రీతిగా యాకోబు వలె మేము బ్రతకడానికి, దావీదులాగా జీవించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించయ్యా. నువ్వు ద్వేషిస్తే మేము బ్రతకలేమయ్యా, నువ్వు విశ్వసిస్తే మేము జీవించలేమయ్యా. అయ్యా నైనా అటువంటి ప్రభా అయ్యా దుర్భరమైన జీవితం మాకు వద్దయ్యా. అయ్యా నీ చేత ప్రేమించబడి, అయ్యా నీ చేత కృప పొందుకొని, నీ చేత ఆశీర్వదించబడాలి. ఇదిగో నీ చేత ప్రేమించబడి ఒక జనాంగంగా, ఒక దేశంగా మారాడు యాకోబయ్యా. అయ్యా అటువంటి ప్రేమ మేము కూడా పొందుకోవాలి, అటువంటి ఆశీర్వాదం మేము పొందుకోవాలి, మా కుటుంబాలు పొందుకోవాలి. అటువంటి ధన్యత మాకు దయచేయండి అయ్యా. ఈరోజు ప్రభు ఎంతమంది ప్రభు నీ సన్నిధానంలో పశ్చాత్తాపపడి అయ్యా నాయనా నీ చేతవా మేము ద్వేషించబడ్డానికి వీల్లేదయ్యా, ఇప్పుడు వరకు నీవు ఇచ్చిన కృపను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాము, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాము. దయతో క్షమించయ్యా, మన్నించమని అడుగుతున్నారయ్యా, వారిని దయతో క్షమించి మన్నించండి అయ్యా. యాకోబు వల్ల మేము బ్రతుకుతామని తీర్మానం చేసుకున్నారు, దావీదు వల్ల మేము అయ్యా నువ్వు ఇచ్చిన కృపను కాపాడుకుంటామని అయ్యో వారు తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచుదువు గాక, ఈ తీర్మానంలో వారిని స్థిరపరచుదువు గాక. తండ్రి ఎంతమంది ఈ తీర్మానం చేసుకున్నారో నీ ప్రేమకు పాత్రలు వారిని ఆశిస్తున్నారో, నీ ప్రేమ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక అయ్యా. నీ ప్రేమకు ప్రతి కుటుంబం పాత్రలు అవుదురు గాక, కుటుంబాలు కుటుంబాలుగా నిన్ను ఘనపరచుదురు గాక, నిన్ను మహిమపరచుదురు గాక, నేను సేవించుదురు గాక, నీలో ఉన్న ఆశీర్వాదం అనుభవించుదురు గాక, నీలో ఉన్న ప్రతి దీవెన వారి కుటుంబాలకు వచ్చును గాక, వారి జీవితాల్లోనికి వచ్చును గాక, ఆశీర్వదించబడుదురు గాక. యాకోబు పొందుకున్న కృప దీవెన ప్రతి కుటుంబంలోనికి వచ్చును గాక, ప్రతి జీవితంలోనికి వచ్చును గాక. దావీదుకు వచ్చిన కృప వారి ప్రతి కుటుంబానికి వచ్చును గాక. అయ్యానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ప్రతి వారికి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన, నీ ప్రేమ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి, నీ కృప కావాలనుకున్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించి నీ ప్రేమను పంచే గొప్ప దేవుడు నాయన. నీలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడుగా నువ్వు ఉన్నావు. ప్రతి ఒక్కరిని ఈరోజు తీర్మానం చేసుకున్నా నీతోనే ఉంటాం ప్రభా, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయం ప్రభా, నీ కొరకే బ్రతుకుతామయ్యా. ఎన్నో ఎన్నో అయ్యా ఎన్నో విలువ చేసే, ఎంతో నాయన ధనం వచ్చే పనులు వచ్చినా ప్రభా అవన్నీ విడిచిపెట్టి నిన్నే హత్తుకుంటామని, నీ మందిరాన్ని హత్తుకుంటామని ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని తీర్మానంలో స్థిరపరచు. ప్రతి ఒక్కరము నాయన మేము చేసుకున్న ప్రతి తీర్మానంలో స్థిరంగా ఉన్నట్లుగా నీ రాజ్యము మేము చేరే వరకు ఈ తీర్మానంలో మనం స్థిరపరిచి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసి మహిమ పొందుకునమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.